ఏమి సేతుర సామి అని చెప్పి అది యాక్చువల్గా మీకు తెలిసిందే ఒక మన బాలమురళీకృష్ణ గారి తత్వం అని. దాని బేసిన్ మీద ఈ అనాథలు ఇద్దరు విడివిడిగా వాళ్ళు దేవుణ్ణి అంటే నిందాస్తుతి అంటాం కదా ఆ దేవుణ్ణి తిట్టడం, మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించో, మాకు ఏంటి కర్మ, దానికి ఇచ్చో దీనికి ఇచ్చో ఇట్లా ఎన్ని చేసి మాకు మాత్రం ఎందుకు ఇలా చేసో అని చెప్పి వాళ్ళు దేవుని నిందిస్తారు. ఇతను హైదరాబాద్ ఉంటాడు, అమ్మాయి బ్యాంకాక్ ఉంటుంది. ఇద్దరు ఆలోచన, ఇద్దరు భావ్యక్తీకరణ ఒకటే, ఇద్దరు బాధ ఒకటే. ఇద్దరు బాధ స్ప్లిట్ స్క్రీన్ లో ఓపెన్ చేస్తే ఇక్కడ వీడు పడే బాధ, అక్కడ అమ్మాయి పడే బాధ, ఇద్దరు అనాథలు, ఒకరికి సంబంధం లేదు. సో ఆ పాట గురించి చెప్తున్నాడు. ఆ పాట యాక్చువల్గా ఈ పాట కూడా నేను నంది అవార్డు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ సినిమా ఫ్లాప్ అవడం వల్ల మేబీ ఆ సాంగ్ వెనక్కి వెళ్ళిపోవడం ఒక్కొక్కసారి. సినిమా అనేది హిట్ అవ్వాలి బేసిక్గా, సినిమానే హిట్ అయితేనే అందరికి పేరు వస్తుంది. సినిమా అనేది పవర్ఫుల్ అందరికన్నా కూడా. అందులో ఏమి సేతుర సామి, ఏమి సేతు కుడుగుడు గుడ్డ ఇచ్చి తోడు మరిచిపోయావు, కుడుగుడు గుడ్డ ఇచ్చి తోడు మరిచిపోయావు, ఏడిపించి ఏడిపించి ఏమి బాగుపడతావు, పాలు ఎవరు పట్టారో పేరు ఎవరు పెట్టారో, తలుచుకుంటే ముద్దది కదు నన్ను ఎవరు కన్నారో, లగేజ్ ఎక్కువయ్యిందని వదిలిపెట్టిపోయారా. ఇది అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ జరుగుతుంది. అంతకుముందే మేము ఈ సినిమా రాస్తున్నప్పుడు, తను ఈ పాట రాస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి తెలిసింది. గుంటూరులో ఒక పసిపాప ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఆ పాపని చెత్తకుండలో పడేసి వెళ్ళిపోయారంట ఎవరో. ఆ పాపను కుక్కలు పీక్కు తిన్నాయి. అది పేపర్లో వచ్చింది ఆ ఇన్సిడెంట్. అప్పుడు ఈ జరుగుతున్నప్పుడు తను ఆ చరణం రాయడానికి నాకు తెలిసి అంటే ఒక రెండు రోజులు మదన పడ్డాడు. నేను చూశాను చాలాసార్లు. అచ్చరగా అంటాడు, పల్లవి నాలుగు లైన్లు, చరణం నాలుగే లైన్లు కదా, అయిపోద్ది అన్నయ్య అన్నాడు. లేదు రఘు, ఇదేదో అవుట్పుట్ రావాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేవాడిని. నాకు భద్రంత ఓపిక వెయిట్ చేస్తాడు, చాలా ఓపిక వెయిట్ చేసేది ఈ పాట. ఎందుకంత టైం పడుతుంది, నువ్వు 20 నిమిషాలు రాస్తావు, 10 నిమిషాలు రాస్తావు. సో లాస్ట్కి చెప్తాడు. అప్పుడు ఆ చరణం రాశాడు. నీ అనుమతి లేకుండా చీమ చిటుకుమంటుందా, అమ్మా నాన్న లేకుండా మనిషి పుట్టక ఉంటుందా, ఆడపిల్ల మాకొద్దని పడేసి వెళ్ళిపోయారా. నాకు బాగా గుర్తు ఈ కరెక్ట్గా మేము ఇద్దరం బ్యాంక్కి వెళ్ళాం. ఆ ముందు రోజు ఈ సాంగ్ షూట్ అయిందంట ఈ చరణం. అయితే ఇలియానా నాకు పరిచయం లేదు, జస్ట్ పూరి పరిచయం చేశాడు. కూర్చున్న తర్వాత అమ్మాయి వచ్చి కళ్ళం నీళ్ళు పెట్టుకుంది. అది చాలా కంట అయిపోయింది రఘు ఆ లైన్. ఐ డోంట్ నో ద మీనింగ్ తెలియదు యాక్చువల్గా, బట్ అడిగాను అంటే చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు తెలుగులో చెప్పినప్పుడు. నాకు రాత్రి దాంతో గుండె పట్టేసింది నాకు అని అమ్మాయి కళ్ళలో అలా నీళ్లు అలా మెరుస్తూ చెప్తుంటే నిజంగా మాకే బాధ అనిపించింది. అంటే చాలామంది చాలామందికి నచ్చింది ఆ పాట. అంటే మా ప్రొడ్యూసర్ గారు అయితే భోగుల ప్రసాద్ గారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి, నాకు ఆడపిల్లలు గుర్తొచ్చారు ఈ పాట అని చెప్పినప్పుడు చాలా చాలా కలిగించింది ఆ పాట. మంచి పాట, ఎందుకో ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల బరువులు పడిపోయింది అనిపించింది నాకైతే. ఒక్కసారి ఇంతకీలా జరుగుతుంటే భ్రూణ హత్యలు అంటారు, అంటే ఆపరేషన్ అబార్షన్ ఏం చేసుకుని తల్లి పిల్లలు అంటే ఆడపిల్లలు అంటే. నాకే ఇద్దరు పిల్లలు అండి, నా ఇద్దరు పిల్లలు నాకు సరస్వతి లక్ష్మి అని పిలుచుకుంటాను. ఎందుకంటే అంత ఇష్టం నాకు ఆడపిల్లలు అంటే. ఇంకో పిల్ల పుట్టినా కూడా నేను పెంచుకోగలుగుతాను. కానీ జనాలు ఆలోచన అలా దూరం లేదు. ఇద్దరు ఆడపిల్లలు మొన్న కూడా చదివాను, ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని చెప్పి అమ్మాయిని పంపించేసి ఇంట్లోంచి గెంటేశారు అత్తమామలు. అమ్మ వచ్చి అత్తగారి ఇంటి ముందు ధర్నా చేస్తుంది. మనకు తెలుసు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టడానికి ఎన్ని కెమిస్ట్రీలు ఎన్ని ఉండాలో మనకు తెలుసు. తెలిసి మనం ఈ శతాబ్దంలో ఇంత ముందంజ వేస్తూ కూడా ఆడపిల్లలను పుట్టించి యంత్రంలాగా మన భార్యని లేకపోతే వీళ్ళు అనుకోవడం అనేది అంత తప్పనిది. సో నాకు పర్టికులర్గా నాకు ఆడవాళ్ళన్న ఆడపిల్లలు చాలా ఇష్టం అండి, చాలా రెస్పెక్ట్ అండి. ఆడపిల్లలు అంటే నాకు చాలా ప్రేమ. సో నాకు చిన్నప్పటి నుంచి, నేను చిన్నప్పుడు ఒకసారి చదువుకోవడానికి 5వ తరగతి ట్రైనింగ్ కాలేజ్ చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా ఒక రైల్వే ట్రాక్ ఉండదు స్టేషన్, మన ఏమంటారు దాన్ని సార్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జి స్టేడియం రోడ్లో, ఆ స్టేడియం రోడ్ దాటుకు రాలి. అక్కడ ఒకసారి చూశాను నేను ఆడపిల్లని, నాకు ఒళ్ళు కదురు ఏదో అయిపోయింది నాకు. నాకు అసలు చాలా బాధేసింది అది మైండ్లో ఉండిపోయిన తర్వాత. నువ్వు చెప్పాను గుంటూరు ఇన్సిడెంట్, తన పేపర్ చదువుతున్నావు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు పిల్లలు కాదా,
వాళ్ళు ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు, లేదా వాళ్ళు వాళ్ళు ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు? ఆడపిల్ల పుట్టించి తల్లే కదా, తల్లి కూడా ఎందుకు ఆడపిల్ల అంటే చిన్న చూపు చూస్తుంది అనేది నాకు బాధేసింది. దానికి కరెక్ట్గా అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ తగలడం, సో దానిని స్పందించడం జరిగింది. ఆ పాట ఎంత హిట్ అయింది ఇది పక్కన పెడితే, ఆ పాట నేను చెప్పుకున్న గొప్ప పాటల్లో నిజాయితీ ఉన్న పాట ఈ పాట. నిజాయితీ ఉన్న పాట ఎప్పటికైనా గెలుస్తుంది. నిజాయితీ ఉన్న పాటకి అంత మంచి ట్యూన్ ఇచ్చిన రఘుకి, అంత మంచి అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్ గారికి నేను జీవితంతో రుణపడి ఉంటాను. ఇది మామూలు పాట కాదు ఇది. సో ఈ పాట గురించి వివరాలు చెప్పించినందుకు బన్ను గారికి థ్యాంక్ యూ.